నాలుక మీద ఉండే పాపిల్లే అనే నాలుక పైపొర చివరలకు ఇన్ఫ్లమేషన్ వచ్చి ఎర్రబడి ప్రపంచపటంలోని ద్వీప సమూహాల షేపుల్లో రూపు సంతరించుకుంటూ రోజు రోజుకు షేపుల్లో కూడా మార్పు కనిపించే జబ్బునే జియోగ్రఫిక్ టంగ్ అని పిలుస్తారు. ఇక ఈ జబ్బు అనేది అంత భయపడాల్సిన జబ్బు మాత్రం కాదు. ఈ జబ్బును మీరు ఇంట్లో ఉండి సింపుల్గా తగ్గించుకునే చక్కని గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో చూడండి, దీనికి ముందుగా కారణాలు చూసినట్లయితే ఇప్పటివరకు కూడా ఈ జియోగ్రఫిక్ టంగ్ అనే సమస్యకు కారణం ఏంటి అనేది ఇప్పటికీ తెలియరాదు. సో కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియకున్నా సరే సోరియాసిస్ మరియు జియోగ్రఫిక్ టంగ్కి కాస్త సంబంధం ఉన్నట్టుగా మాత్రం కనిపిస్తుంది. కానీ చాలా వరకు ఈ వ్యాధి వంశపారంపర్య వ్యాధిగా కూడా పరిగణిస్తూ ఉంటారు. ఈ సమస్య ఉన్నవారికి అలోపతిక్ మెడిసిన్లో అయితే నార్మల్గా పెయిన్ కిల్లర్స్, అనెస్థెటిక్, తర్వాత యాంటీ హిస్టమిన్ మరియు కార్టికోస్టెరాయిడ్ లాంటి క్రీమ్స్ మరియు విటమిన్ బి సప్లిమెంట్ లాంటి మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. వీటితో పాటుగా తినడానికి అంటే ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయో అందులో స్పైసీ ఫుడ్ కానీ, తర్వాత యాసిడిక్ ఫుడ్స్ కానీ, తర్వాత సాల్టీ ఫుడ్స్ కానీ మరియు స్వీట్స్, సో ఇట్లాంటి వాటికి దూరంగా ఉండమని చెప్తూ ఉంటారు. ఈ జియోగ్రఫిక్ టంగ్ అనేది నాలుకకు వచ్చే ఒక రకమైన జబ్బు. దీన్ని వాండరింగ్ ర్యాష్ ఆఫ్ టంగ్ అని కూడా పిలుస్తారు, మరియు దీన్నే బినైన్ మైగ్రేటరీ గ్లాసైటిస్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ జియోగ్రఫిక్ టంగ్ని ఎంతో సింపుల్గా తగ్గించుకునే ఒక చక్కని గృహ చిట్కాను చూపిస్తాను. చూడండి, దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మీకు ముందుగా చూపిస్తాను. ఇవి ఇలాయచీలు, ఇది దాల్చిన చెక్క, ఇవి మిరియాలు, ఇది కడిచక్కెర, ఇవి పిప్పళ్ళ చూర్ణము, ఓకేనా, పిప్పళ్ళ చూర్ణము, తర్వాత ఇది శొంఠి చూర్ణము. సో నేను మీకు సింపుల్గా ఒకసారి తీసుకునే మోతాదును చేసి చూపిస్తాను. అంటే మీరు ఒకసారి చప్పరించడానికి ఎంత మోతాదు అయితే అవసరం పడుతుందో అంత మోతాదును చూపిస్తాను. చూడండి, ముందుగా మీరు ఒక ఇలాచీని తీసుకోండి. తీసుకొని ఇందులో ఉన్నటువంటి ఈ గింజలు ఉంటాయి కదా, వీటిని తీసుకోండి. పైపొట్టు అవసరం లేదు, ఈ పైపొట్టును పడేసేయండి. తర్వాత ఒక 3 నుండి 4 మిరియాలను తీసుకోండి. తర్వాత కాస్తంత దాల్చిన చెక్క, తర్వాత ఇది చూడండి, ఇది పిప్పళ్ళ చూర్ణము, ఇది ఒక 2 వేళ్ళకింత మోతాదు వస్తుంది, అంత మోతాదు. తర్వాత ఇది చూడండి, శొంఠి చూర్ణము, ఇది ఒక 3 వేళ్ళకింత మోతాదు వస్తుందో అంత మోతాదు తీసుకొని ముందుగా వీటిని ఇలా కచ్చపక్కగా నూరండి, అన్ని మిక్స్ అయ్యాలి. చూడండి, ఇలా నూరేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఒక 1/2 టీ స్పూన్ మోతాదు వచ్చే విధంగా ఈ కడిచక్కెరను కూడా తీసుకోండి. తీసుకొని ఈ కడిచక్కెరతో పాటుగా వీటిని అన్నీ కూడా బాగా నూరండి. ఇది మీరు నూరుతూ ఉన్నప్పుడు ఇందులో నుండి మంచి సువాసన బయటకు వస్తుంటుంది. ఎందుకంటే ఇందులో మనం దాల్చిన చెక్క వేసాము, ఇలాయచీ వేసాము, తర్వాత శొంఠి పొడి, మిరియాలు, పిప్పళ్ళు ఇవన్నీ వేసాం కాబట్టి ఇది మీరు నూరుతున్నప్పుడు మంచి సుగంధ వాసన అనేది బయటకు వస్తుంది. చూడండి, ఇది రెడీ అయిపోయింది, చూసారు కదా. చూడండి, ఇది మీకు మొత్తం మొత్తాదుగా చూస్తే ఒక 1 టీ స్పూన్ వరకు కనిపిస్తుంది. ఈ విధంగా దీన్ని మీరు నోట్లో వేసుకొని చప్పరించి
తినేసేయండి. ఓకేనా? అంటే మీరు ఇది నోట్లో వేసుకొని ఈ విధంగా తీసుకోండి. తీసుకొని నోట్లో వేసి చప్పరిస్తూ ఉండండి. చప్పరించిన తర్వాత ఈ పౌడర్ మొత్తం చప్పరించేసిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళను త్రాగండి. ఇలా మీరు రోజులో రెండు పూటలు చేస్తూ ఉండండి. అంటే 2 times చేస్తూ ఉండండి. ఇలా దీన్ని రోజులో 2 పూటలు మీరు చప్పరిస్తూ ఉన్నట్లయితే ఈ జియోగ్రాఫిక్ టంగ్ అనే సమస్య పూర్తిగా అతి కొద్ది రోజుల్లోనే తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో మీకు ఎటువంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం అనేది ఉండదు. ఇది సింపుల్గా మరియు ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీన్ని తీసుకుంటూ నేను మీకు ఏదైతే చెప్పానో ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే స్పైసీ ఫుడ్స్, తర్వాత యాసిడిక్ ఫుడ్స్, తర్వాత సాల్టీ ఫుడ్స్ మరియు స్వీట్స్, సో వీటిని పథ్యంగా మీరు దూరంగా ఉండండి, సరిపోతుంది. మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వాచ్.